దేశంలో మళ్ళీ కరోనా టెన్షన్ పెరుగుతోంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా తాజాగా 22,854 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 13,659 కొత్త కేసులు వచ్చాయంటే వైరస్ వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఆ తరువాత కేరళలో 2,475, పంజాబ్లో 1,000 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. తెలంగాణలో కొత్తగా 37,904 టెస్టులు చేయగా 194 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం 1,855 యాక్టివ్ కేసులు ఉండగా వాటిలో 730 మంది హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం.